హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇద్దరి కొన్ని మెమొరీస్ ఉన్నాయన్నమాట, చిన్నప్పటి మెమొరీస్. అవి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. కన్ఫర్మ్ మేము చెప్పే అయితే మీకు నచ్చుతాయి అంటే, ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరు అలా చేసి ఉండరు, అలా చేపించుకొని ఉండరు. ఒకసారి అయితే వీడియో అయితే మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. మెమరీస్ అంటే చిన్నప్పటి మెమరీస్ చాలా ఉంటాయి. అవి మాతో షేర్ చేసుకోండి. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఏంటంటే మేము గొప్ప గొప్ప పనులు చేసామన్నమాట చిన్నప్పుడే, అవి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి వీడియో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ చిన్నప్పుడు పద్మశ్రీ చిన్నప్పుడు అనమాట నడవడం కూడా లేదనమాట, స్టార్టింగ్ కొంచెం నడక స్టార్టింగ్లో అనమాట. చిన్నప్పుడు ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు ఎవరైనా సరే మట్టి అనేది కామన్గా తింటారు చిన్నప్పుడు పిల్లలు తింటారనమాట. అయితే మాది ప్రగడవాడలో ఇల్లు ఉండేది, అదేంటంటే మట్టిల్లు. మట్టి ఇల్లు అవ్వడంతో బాగా తినేదన్నమాట మట్టి. నేను ఎక్కువ తినేదాన్ని కాదు, కానీ మా చెల్లి మాత్రం మట్టి తినేది. మా అమ్మ చాలాసార్లు తిట్టింది, కొట్టింది తినొద్దని చెప్పేసి. అయినా సరే ఓ తినడానికి అక్కడికి వెళ్ళిపోయి పెచ్చుకులు పెచ్చుకులు తీసుకొని తినేసుకుంటా ఉండేదన్నమాట. అప్పుడు మా అమ్మకు కూడా కోపం వచ్చేసింది, విసుగు వచ్చేసి ఏం చేసిందంటే, పెచ్చుకులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయి, ఆల్రెడీ అక్కడికే వెళ్ళి తింటుందని తెలుసు, అక్కడికి వెళ్ళిపోయి మంచిగా కొంచెం కారం పెట్టేసింది. కొంచెం కాదు, చాలా ఎక్కువ రకమంట. మా అమ్మ ఇప్పటికీ చెప్తా ఉంటుంది, కారం పోస్తుందంట. పోస్తే తెలియదు కదా, తెలియక వెళ్ళిపోయి తినేసిందంట. ఇంకా మంట మంట అని చెప్పి ఏడుస్తున్నా సరే, అప్పుడు మా నాన్న బయటకు వెళ్ళాడు. మా నాన్న ఉంటే కనుక ఇలా చేయదు కానీ మా అమ్మ. ఇంకా అప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత వెళ్ళి పద్మశ్రీ మా చెల్లిని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే, మంచం కుందులు మంచం ఏదో అంటారు కదా నవారి అలా ఉంటుంది కదా, ఆ మంచంలో కూర్చోబెట్టేసింది. అంటే అది కొంచెం లూజ్ అవ్వడం వల్ల మనం అందులో చిన్నపిల్లలు కూర్చుంటే బయటికి రాలేదు అనమాట. కాబట్టి అందులో కూర్చోబెడితే ఓ ఏడుస్తుంది. ఇంక అప్పుడు నేనేం చేశానంటే, ఏడుస్తుంది కారం పెట్టిందని చెప్పేసి కొంచెం చెంబు ఉంటుంది కదా, చెంబుతో నీళ్లు తీసుకొని వచ్చి కడుగుదాం అని చెప్పేసి నోట్లో పోసి నీళ్ళు. అప్పటికి నేను చిన్నదాన్ని, ఇంకా పద్మశ్రీ మీద ఒక 1 ఇయర్ అనుకుంటా పెద్దదాన్ని, చెయ్యి కొంచెం ఉంటుంది, చెయ్యి ఇంతే ఉండేదంట. ఈ నీళ్ళు వచ్చాయి కదంటే చెంబుతో ఇలా తీసుకొని వెళ్ళి నోట్లో పోతున్నాను, కానీ అసలు నీళ్ళు రావట్లేదంట. మా అమ్మ చెప్తావు ఇప్పుడిప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మా అమ్మ నన్ను కొట్టడానికి పరిగెత్తిచ్చిందండి, నేను ఇంకా పరిగెడతంటే మా అమ్మ కూడా వెనకాల పరిగెత్తి. ఇది ఒక మెమొరీ అనమాట చిన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, మా అక్క చిన్నగా ఉన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు కొత్తగా మరి మ్యారేజ్ అయినప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు హైదరాబాద్ వచ్చారనమాట. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మా నాన్న జాబ్ చేసేవాడు, మమ్మీకి ఇంట్లోనే ఉండేది. అప్పుడు మా అక్క చిన్నప్పుడు అసలు నడవడం కూడా రాదు చిన్నగా ఉన్నప్పుడు. అంటే ఇంకా మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఇంకా మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇంకా మా అమ్మ అన్ని పనులు చేసుకుంటా, అవన్నీ అన్నం కూర వండుకుంటా, ఇవన్నీ రెడీ చేసి ఆడుకుంటుందని చెప్పి బొమ్మలు వేసి వెళ్ళి వంట చేసుకుంటా ఏదో చేసుకుంటూ ఉండేసరికి, ఏంటంటే అక్కడ ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్లు అవి అందరిలాగా ఉండవు, మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఒక మెట్టు తర్వాత మధ్యలో గ్యాప్ అయ్యి ఉంటాయి కదా, అదే ఇట్లా రౌండ్గా ఉండే ఉంటాయి కదా, రౌండ్గా దానికి మధ్యలో ఏం ఉండదు, ఖాళీ ఉంటుంది. అందులో ఏంటంటే ఇంకా అలాంటి మెట్లు ఉండేసరికి అవి ఇంకా ఆ మెట్లు మా అమ్మ చూసుకోకుండా పని చేసుకుంటుంటే ఇంకా అలా నడవడం రాదు కదా, లేదేంటి బందుకుంటేనే వెళ్ళిపోయి పై వరకు పై మెట్టు వరకు వెళ్ళిపోయింది ఒక్కతే. ఇంకా వెనకాల కూడా ఏం లేదు, వెనకాల అంతా కూడా ఖాళీ స్థలం అంట, రాళ్ళు ఇంకా అవన్నీ ఉంటాయి అనుకుంటా. మొత్తం పైకి కూర్చుంది, ఇంకా పైకి మా అమ్మ ఇంకా ఏది అని పిల్లేదనుకుంటే ఎదుక్కుంటూ వచ్చేసరికి బయటకు వచ్చి వస్తే పైన మెట్ల మీద ఉందంట. ఆవిడ భయం వేసిందంటే పైకి వస్తున్నారా రా చింతల్లి అంటే ఇంకా పైకి ఎక్కుతుందంట. ఇంకా అప్పుడు మా అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదంట. ఇంకా అప్పుడు పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు పాపం వెనక నుంచి వెళ్ళిపోయి వెనక నుంచి ఇంకా పట్టుకొని గౌన్ ఉంటుంది, ఇంకా వెనకాల నుంచి ఇలా గట్టి పట్టేసుకుంటే ఇంకా అమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మెట్ల మీద నుంచి తీసుకొని వచ్చేసిందంట. అసలు అప్పుడు మా అమ్మ చాలా భయపడిందంట, ఇప్పటికీ చెప్తానే ఉంటుంది. అప్పుడు కనుక నేను మా అమ్మ ముందుకి వెళ్దాం మెట్లు ఎక్కుతుంటే ఇంకా పైకి ఎక్కేస్తుందంట. అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా నడుచుకుని, అంటే పెద్దోళ్ళు అంటే వెళ్ళిపోవచ్చు, కొంచెం నడిచే పిల్లలైనా వెళ్ళిపోవచ్చు, కానీ అంటే పైకి ఎక్కడం అంటే బొందుతో ఎక్కడం అంటే కష్టం కదా, భయం వేసేసిందంట. మా అమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది ఆ విషయం. అయితే పక్కన వాళ్ళు లేకపోతే కనుక ఆ టైంలో మా పాపం ఏం చేసేదో కూడా తెలియదు.
అలా చేసింది మా అక్క కూడా. నెక్స్ట్ ఇంకేమన్నా అబ్బా ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది మీ గురించి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఇంకా హైదరాబాద్లో కొన్ని ఇయర్స్ ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ నాన్న తర్వాత ఇంకా మేము పెద్ద అయిన తర్వాత మామూలుగా 2-3 ఇయర్స్ వచ్చేసరికి నేను పుట్టేసరికి ప్రగడవరం వెళ్ళిపోయారనమాట. అక్కడ ఉండేది అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మా అక్క ఎంత గొడవ అంటే అసలు రోజు తిట్టించుకోవడమే కొట్టించుకోవడం మా అమ్మతో. ఇంకా మా అమ్మ ఇలా కాదని చెప్పి వెళ్ళట్లేదని అంటే కట్ ఉంటుంది అనమాట. చాలా చెరువులా ఉంటుంది అంటారు కదా, మీకు మరి ఐడియా ఉంది. చాలా దూరం అనమాట, ఒక 1-2 కిలోమీటర్స్ అయినా సరే నడవాలన్నమాట. మేమందరం చిన్నపిల్లలు అందరూ నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం. నేనైతే కనుక స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టపెట్టేవాళ్ళం. అయితే కనుక మా నాన్న జుట్టు పట్టుకుని మా అమ్మ జుట్టు పట్టుకుని లాక్కొని కట్టంతా ఇంకా అలానే లాగి అయినా సరే అసలు కట్టంతా లాక్కెళ్తారు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాక్కెళ్ళారు. ఏం కాదు గుర్తు కాదు. టీవీఎస్కి ఉంటుంది టీవీఎస్ బండి, దానికి మా అమ్మ మా నాన్న కూర్చొని మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుంటే నన్ను కనుక స్కూల్కి తీసుకెళ్తే నేను దూకేస్తా ఇక్కడ నుంచి. అంటే చెరువు ఉంటుంది అనమాట, చెరువు దగ్గరికి వెళ్ళక నేను దూకేస్తా అంటే గట్టిగా పట్టుకునే వాళ్ళు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాక్కెళ్ళే వాళ్ళు అనమాట. చాలా కష్టపడ్డారు. స్కూల్కి ఏం మారం చేసేదాన్ని కానీ, ఎందుకంటే మా అక్క మారం చేస్తే ఆటోమేటిక్గా నేను మారం చేసినట్టు నన్ను కూడా స్కూల్ ఆగిపోయేదాన్ని మా అక్క ఎడితే. అందుకే నేనేం అనేదాన్ని కాదు, మా అక్క మాత్రం చాలా స్కూల్కి వెళ్ళడానికి చాలా మారం చేసేదమ్మ చాలా. మా అమ్మ అన్నీ చెప్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ మేము ఒక రోజు ఒక ఎప్పటికప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా చేసేవాళ్ళు అలా. స్కూల్కి స్కూల్ దగ్గర అంటే నేను కాలేజెస్ మ్యాక్సిమం నేను చదువు దగ్గర మొత్తం కష్టపడతానే వెళ్ళేదన్నమాట. కొన్నిసార్లు మాత్రం ఇష్టంగా వెళ్ళేదాన్ని, కొన్నిసార్లు మాత్రం చాలా కష్టపడ్డాను. నెక్స్ట్ ఇంకేంటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రగడవరలో ఉన్నప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట. పక్కన వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి టీవీ చూడడం అలా చేసేవాళ్ళు. అయితే ఏంటంటే ఒక అమ్మాయి మా ఇంట్లో లేదు అప్పుడైతే ప్రజెంట్ అయితే, అయితే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. నేనేమో బయటికి వెళ్ళా అప్పుడు 8-9 అవుతుందంట టైము, నైట్ టైము. ఇంకా వాళ్ళ డాడీ నేనే వాళ్ళ అమ్మాయిని అనుకొని ఈపు మీద గట్టి కొట్టాడు. అసలు కొట్టాడంట, కొడితే వాత వచ్చేసిందంట. అప్పుడు మా నాన్న బాగా సీరియస్ అయ్యాడు ఆయన మీద. సీరియస్ అయితే వాళ్ళ అమ్మాయి అనుకుని మా అక్కను కొట్టేశాడు. అప్పుడు ఆయన చెప్పాడు లేదండి నేను మా అమ్మాయి అనుకుని కొట్టేశాను, ఏమో అనుకోవద్దు సారీ అంటే. ఇంకా మా నాన్న బాగా సీరియస్ అయితే అప్పుడు వెళ్ళి జెండు మామ ఏదో తీసుకొచ్చి ఆయనే రాశాడంట. కానీ చిన్నప్పుడు అసలు మా అమ్మ బాగా కొట్టేది, కానీ మా నాన్న అసలు చిన్న దెబ్బ మమ్మల్ని కొడుతుంది అని తెలిస్తే అసలు అలా తిట్టేవాడు అంటే మమ్మల్ని అలా తిట్టేవాడు. అసలు కొట్టడం చిన్న దెబ్బ కూడా ఏమిచ్చేవాడు కాదు మా మీద. కానీ మా అమ్మ మమ్మీని చేసేదంటే మా నాన్న బయటకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కొట్టేది కొట్టేది అనమాట. ఏదన్నా దూర పని చేస్తామంటే కొట్టేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు కూల్ డ్రింక్స్ ఉండే కదా, చిన్నప్పుడు పెట్టేదాన్ని మా చెల్లి పెట్టుకుంది. అయితే మా అమ్మ పని చేస్తూ ఉండేదన్నమాట. మాది కిరాణా షాప్ ఉందన్నమాట. కిరాణా షాప్ ఉంటే మా పద్మశ్రీని ఏం చేసిందంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. మా అమ్మ పని చేసుకుంటుంది. ఇంతలో ఒక అక్క వచ్చింది. ఒక అక్క వచ్చి ఆ రింగ్ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకప్పుడు వద్దు అని చెప్పడానికి కూడా లేదుగా, మామూలుగా చేయించింది. చేయి తీసుకొని రింగ్ తీసుకొని మంచిగా వెళ్ళిపోయింది ఆ అక్క. తర్వాత మా అమ్మ వచ్చి అడుగుతుంది ఎవరు తీసారు ఈ రింగ్, ఎవరైంది అంటే నేను తీసే అనుకుందా. మా అమ్మ ఏమనుకున్నా నేను అప్పుడు ఏమన్నానంట ఎవరు తీసారంటే అక్క అక్క అన్నానంట. అక్క అక్క అనేసరికి సర్లే నేనన్నా తీసుకుంటా లేకపోతే మా నాన్ననే తీసుకుంటా. మా నాన్నేమో కిరాణా సరుకులు తేవాలని చెప్పేసి వేరే ఊళ్ళోకి వెళ్ళారనమాట. ఊళ్ళోకి వెళ్తే ఇంకా సరే నేను తీసానేమో అక్క అక్క అంటుంది అనుకొని నేను వేరే దగ్గర ఆడుకుంటున్నాను అనమాట. ఆడుకుంటుంటే మా అమ్మ వచ్చి నువ్వు రింగ్ తీసావా అంటే లేదు లేదు రింగ్ నేను ఏం తీయలేదు అని అంటే అప్పుడు ఏమైంది అప్పుడు ఇంకేమంది అంటే నన్ను అడిగినప్పుడు అక్క అక్క అన్న కదా. ఇంకా మా అక్క దగ్గర గవగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ అక్క దగ్గర అడిగితే నాకు తెలియదు అని మా అక్క కూడా చెప్పేసరికి ఇంక అప్పుడు అనుకున్నాను ఇంకెవరో కిరాణా షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకా బయట వాళ్ళు ఎవరో తెలిసేసి ఉంటారు అది ఇదని అలా గోల్డ్ డ్రింక్ పోగొట్టింది అనమాట. పోగొట్టలేదు, ఎవరో తీసేసుకున్నారనమాట ఏదైనా ఒకటే. ఇప్పుడు తీసుకుంటే ఊరుకుంటామా, అప్పుడు అంటే చిన్నపిల్లని తెలియలేదు. ఆయన అప్పుడు తీసుకుంటుందా, చిన్న మాట్లాడడం రాదని చెప్పి తీసుకుని వెళ్ళింది. అప్పుడు అక్క అక్క అన్నా కానీ పాప మా అక్క
కొట్టినట్టు కూడా ఉన్నట్టుంది అమ్మ, ఆడుకుంటా తీసుకుని వెళ్ళిపోయి ఆడలో పడేసి ఉంటుంది అంట. అక్క అక్క అంటే ఏంటి ఆడుకోవడానికి కూడా రింగ్ తీసుకుని వెళ్ళామని చెప్పి ఒక దబ్బేసిందంట. అప్పుడు అన్న అంట నేను కాదు నేను కాదు అంటే అప్పుడు మా అమ్మ ఎవరు సరేలే ఇంక పోయినట్టుంది అని ఒకటి అనమాట. ఇలా మేము చాలా గొప్ప గొప్ప పనులు చేసేసాం అనమాట చిన్నప్పుడే. ఇంకేంటంటే చిన్నప్పుడు మేమిద్దరం బాగా కొట్టుకునే వాళ్ళం అనమాట. ఎవరైనా సరే కొట్టుకుంటారు, కాకపోతే మేము ఏంటంటే కంతలు అంటే బాగా గట్టి గట్టిగా మొహాల మీద రక్తాలు వచ్చేసే వాళ్ళలాగా గిల్లేసుకునేవాళ్ళమంట ఫేస్ మీద. నీ ఫేస్ మీద నేను కంద పెట్టి నేను గిల్లాను కాబట్టి నేను నిన్ను మళ్ళీ గిల్లుతాను అని చెప్పేసి ఇద్దరం పోటాపోటు మీద గిల్లుకునేవాళ్ళం. మళ్ళీ కొరుక్కునేవాళ్ళం అనమాట చేతుల మీద కొరికేసి అమ్మకు చెప్తాను నాకు నువ్వు కొరికావంటే ఎవరికి వాళ్ళు. నేను సపోజ్ ఇప్పుడు మా చెల్లెని కొరికింది అనుకోండి, నేను వెళ్ళి అమ్మకు చూపిస్తాను. నేను వెళ్ళి అంటే పద్మశ్రీ పద్మశ్రీ కొరికేసుకొని అమ్మకు మాత్రం కొరికింది కావాలంటే చూడు అని చెప్పేసి అలా చెప్పుకునే వాళ్ళం అనమాట. అది ఒక మెమరీ. తర్వాత ఇంకేంటి ఇంకేంటంటే ఇంకొకటి అంటే మేము ఫస్ట్ అంటే పుట్టిన అంటే పుట్టిన దగ్గర నుంచి ఒక థర్డ్ క్లాస్ వరకు ప్రగడవారిలో ఉన్నాము. ఇంకా ఫోర్త్ క్లాస్ నుంచి ఇంకా ఏలూరు వచ్చేసాం అన్నమాట. ఏలూరు వచ్చేసినప్పుడు నేను సిక్స్త్లోనే సెవెంత్లోనే ఉన్నప్పుడు అనుకుంటా ఏలూరులో ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మామూలుగా ఏదో కొందామని, అంటే మేము కొందామని కాదు వేరే ఒక ఇంకో అమ్మాయి కొందామని మా జతకి వెళ్ళాం అనమాట నలుగురు మా ఫ్రెండ్స్ అందరం కలిసి. వెళ్తే ఏమైందంటే అనుకున్నాము అంటే పెన్నులు దొంగతనం చేసేద్దామని అనుకున్నాము. కాకపోతే వాళ్ళు చూస్తారు చూడకుండా తీయాలి చూస్తే తిడతారు ఏమని అంటారు అనే ఆలోచన ఏమి లేదు. మామూలు దొంగతనం చేద్దాము మామూలు తీసేసుకుందాము పెన్నులు అనుకొని వెళ్ళాము. అంతే ఒక్కొక్కరు వెళ్ళాము. వెళ్ళి అంటే పక్కన వాళ్ళు అందరూ తీసుకుంటున్నాము అంటే ఆయన చూస్తున్నాడని చూడట్లేదు మేము. మా ఫ్రెండ్ తీసుకుంది ఇంకో అమ్మాయి తీసుకుంది నేను కూడా తీసుకోవాలి మా ఫ్రెండ్ తీసుకుంది కాబట్టి నేను కన్ఫామ్గా తీసేసుకోవాలి అన్నట్టు ఒక్కొక్కరు నలుగురు కూడా నాలుగు పెన్నులు తీసేసుకుని వచ్చేసాం. ఆయన చూస్తున్నాడా లేదా అన్నది చూసుకోవాలి. మాదేంటంటే మా అదృష్టం ఏంటంటే ఆయన చూడలేదు. ఆయన చూడకుండా ఉండబట్టి వేరే వాళ్ళతో మాట్లాడతా చూడకుండా ఉండబట్టి మేము ఆయన చూస్తున్నాడు లేదా చూసుకోకుండా పెన్నులు తీసేసుకుని బయటకు వచ్చేసాం అనమాట. కాకపోతే ఆ పెన్నులు అయితే అక్కడ తీయడం తప్ప మళ్ళీ వచ్చేసాక ఆ పెన్నులు అసలు కనిపించిన కూడా కనిపించలేదు మాకు. అంటే ఏదైనా సరే దొంగతనం చేస్తే ఇంకా పెన్ను అది ఏది కూడా మన దగ్గర ఉండదు అనేది అప్పుడే అర్థమైంది మాకైతే. అప్పుడు ఎంత నవ్వు వచ్చిందో ఇప్పటికీ నవ్వు వచ్చింది. ఇంకోటి నేను కూడా ఎగ్జిబిషన్ జరిగింది కదా, ఎగ్జిబిషన్లో నేను కూడా అందరూ తీస్తున్నారు నేను కూడా ఏదో ఒకటి తీయాలి అని చెప్పేసి చిన్న క్లిప్ ఉంటుంది కదా మనం జడక పెట్టుకుంటున్న క్లిప్ చిన్నదే అది తీసానమాట. అసలు తీయడమే తప్ప పెట్టుకోవడం లేదు. పెట్టుకున్నా సరే ఒకటి రెండు సార్లు అనుకుంటా పెట్టుకున్నది ఇరిగిపోయింది. అంటే మనం ఏదైనా సరే ఇలా దొంగతనం చేసిన వస్తువులు ఏవి కూడా మన దగ్గర అయితే కనుక ఉండవు అనమాట. ఖచ్చితంగా అప్పుడు తీయడమే మంచిగా రాసుకోవచ్చు పెద్దగా పెన్ను కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక వారం రోజుల వరకు అనుకున్నట్టు తీసుకున్నాము. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెన్ను అసలు ఏమైందో కూడా తెలియలేదు. అలా అయింది అనమాట. అలా చేసే దొంగతనం చిన్నప్పుడు చేసాము. ఇది ఖచ్చితంగా అందరూ చేసే ఉంటారు. మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక అసలు ఎందుకు చెప్పాలండి ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు. అసలు ఆ రోజులు అవన్నీ చిన్న కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చిన్నప్పుడు కానీ ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు అసలు అప్పుడు జరిగిన తర్వాత ఏంటంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు బియ్యం ఉంటాయి కదా బియ్యం కూడా మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్ వీడియో మా అమ్మ చెప్తే తిట్లే తిట్లు ఉంటాయి మాకు బియ్యం మంచిగా జేబులు పోసుకొని తీసుకుని వెళ్ళిపోయి చక్కగా లాస్ట్ బెంచ్లో కూర్చొని బియ్యం తినుకుంటూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్. ఇంకొకళ్ళేమో ఇంకా వేరే వాళ్ళేమో బలపాలు మేమేమో నేనేమో బియ్యం అనమాట అలాగా తెచ్చుకొని చక్కగా తినేసేవాళ్ళం. అలా జరిగిపోయేది స్కూల్ డేస్ చాలా బాగుంది. అవన్నీ కూడా స్కూల్ టైం కాలేజ్ టైం ఈ టైంలోనే అలా చేసేవాళ్ళం. కానీ ఇంకా ఇప్పుడైతే జాబ్ ఇవన్నీ ఉండడం వల్ల మా అమ్మ తెలిస్తే తోలు తీసేసి పెడతారు అలా అనమాట. అదనమాట చిన్నప్పుడు హ్యాపీనెస్ పెద్ద అయిన తర్వాత ఉండదు. చక్కగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే కనుక ఎవరైనా లైఫ్ అసలు మళ్ళీ రాదు. అది అప్పుడు ఆ టైంలో బాధలు కష్టాలు అని కానీ ఆలోచించడాలు ఇవేమి ఉండవు. మంచిగా ఆడుకున్నామా ఉన్నామా తిన్నామా పడుకున్నామా అల్లరి చేసామా అలానే ఉండేది. అసలు ఆ లైఫ్ నిజంగా అందరికీ మంచి మెమరీ అన్నమాట.
కాలేజ్ టైమ్, స్కూల్ టైమ్, ఇంకా చిన్నప్పుడు. ఎవరైనా సరే చిన్నప్పటి లైఫ్ మళ్ళీ రావాలనే కోరుకుంటారు అందరూ అనుకుంటారు. మళ్ళీ ఆ లైఫ్ వెళ్ళిపోతే చిన్నపిల్లలాగా అయిపోతే బాగుండని అందరం అనుకుంటాం. ఇప్పటికీ ఆ లైఫ్ వేరు, పెద్దయ్యాక ఇంక ఇప్పుడు అన్ని కష్టాలు, బాధలు, ఆలోచనలు ఇంక ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి అవే ఉంటాయి, లేక మనం ఉన్నంతకాలం ఇంక ఇవే ఉంటాయి. ఆ లైఫ్ అనేది మళ్ళీ రాదు. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ వీడియోలు అంతా కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది, చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి మేము వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాము. తర్వాత కుదిరితే కనుక వేరే ఒక వీడియోలో చెప్తాం. కాబట్టి మీకున్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, కొంచెం బాగుంటుంది కదా, కామెంట్ అయితే చేయండి. అలాగే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఈ ఒక్క మాట మాత్రం నాకు వదిలేసింది. ఇదొక్కటే ఎప్పుడు నువ్వు చెప్ప, పూర్తిగా చూడండి వీడియో. అదొకటి నేను చెప్తాను అనమాట, వీడియో అయితే పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు వీడియోస్ కానీ ఖచ్చితంగా లైక్ అయితే చేయట్లేదు. మీరు ఒక్క లైక్ అండ్ లైక్ కామెంట్, చిన్న కామెంటు ఒక లైక్ ఇవ్వడం వల్ల మేము మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏముందండి ఆ లైక్ సింబల్ ఉంది, ఆ లైక్ సింబల్ని ఒకసారి విధంగా ఒకసారి క్లిక్ చేస్తే సరిపోద్ది. లైక్ చేయడం ఏముంది, ఒక నిమిషం టైం కూడా పెట్టదు, ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మీరు లైక్ చేయొచ్చు. ఇంత కష్టపడి మేము వీడియో చేసినందుకు మీరు ఒక్క 2 సెకండ్స్ మీరు ఆ లైక్ సింబల్ని ఒకసారి క్లిక్ చేస్తే చాలు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.